మ్యాంగనీస్ వర్గని మూతపడడంపై విజయనగరం జిల్లా గర్విడి మండల తహసీల్దార్కి సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు ఏ గౌరీనాయుడు మాట్లాడుతూ, ఈ సంస్థ మూతపడడం వల్ల ఆవగూడెం మైన్స్ లో ఈ రోజు 70 కుటుంబాలు ఉపాధి కోల్పోయారన్నారు. మైన్స్ లీజు పూర్తయినందున డిఏఎన్ దాస్ కంపెనీ వేతనాలు మాకు సంబంధం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ లో వేతనాలు చెల్లించాలన్నా అమలు జరగట్లేదన్నారు. కొత్త ఉపాధి అవకాశాలు పక్కన పెట్టి ప్రస్తుతమున్న ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నారు. గరుడ మండలం ఆగుడ మైన్స్ తెరిపించాలని, లీజు గడువు పూర్తయిపోయింది 31 మార్చితోననేసి ఆర్ఎంఎం అండ్ ఆర్బిఎస్ డిఎఫ్ అందాస్ కంపెనీ చెప్పింది. దాంతో మైన్స్ మూసి 2 నెలలు అవుతుంది. ఈ లాక్డౌన్ కాలానికి పూర్తి వేతనాలు ఇవ్వాలనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పినప్పటికీ కూడా లీజు పీరియడ్ అయిపోయింది కాబట్టి మేము ఎటువంటి లాక్డౌన్ శాలరీ ఇవ్వక్కర్లేదు, ఇప్పుడు వాళ్ళకి ఉపాధికి అవకాశాలు కూడా కల్పించవలసిన అవసరం మాకు బాధ్యత కూడా లేదనేసి ఆర్ఎంఎం డిఎఫ్ దాస్ కంపెనీ చెప్పింది. అయితే ఈ లాక్డౌన్ కాలంలో 31 మార్చితోనే లీజ్ అయిపోయిన పరిస్థితి ఉండేటప్పుడు గవర్నమెంట్ తిరిగి అదే సంస్థకైనా ఇవ్వాలి, లేకపోతే ఇంకొక ఏరైనా ఇవ్వాలి, మొత్తం పని ఆ మైన్ అనేది తెరిపించవలసిన బాధ్యత అనేది గవర్నమెంట్ మీద ఉన్నది. ఇప్పటికీ కూడా దాన్ని ఉపాధి కోల్పోయి 70 కుటుంబాలు ఈరోజు రోడ్డు పడ్డ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణం. కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఆగుడ మైన్స్ లీజ్ పేరట తాత్సర్యం చేయడం అనేది కరెక్ట్ కాదు, వెంటనే దాన్ని తెరిపించాలి, 70 కుటుంబాలు ఆదుకోవాలి. ఇంకొక వైపు దేవాడ మైన్స్ లీజ్ అయిపోయింది, దాంట్లో కూడా వర్కర్స్ని తగ్గించాలనేసి యాజమాన్యాలు చెప్తున్నాయి. అంటే ఈ విధంగా జిల్లాలో ఇప్పటికే పరిశ్రమలన్నీ మూతపడ్డ ఫెర్రోలేస్ పరిశ్రమలు, అక్కడ ఉపాధి అవకాశాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. అరకొరగా ఉపాధి కల్పించిన మైన్స్లో కూడా ఈ లీజులు అయిపోయిన తర్వాత ఎవరికీ కూడా లీజులు ఇవ్వకుండా అలాగే తాత్సారం చేయడం వల్ల ఉన్న ఉపాధులు అవకాశాలన్నీ పోతున్నాయి. మొన్న స్టేట్ గవర్నమెంట్ మొత్తం జిల్లా అధికారులందరూ కూడా సమీక్ష చేశారు, జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ఎలా చేయాలి, ఈ పారిశ్రామిక అభివృద్ధి ఎలా చేయాలని అనేటప్పుడు మొత్తం 5 డివిజన్ల కింద ఫెర్రో మ్యాంగనీస్ చాలా విస్తారంగా దొరుకుతుంది జిల్లాలోని. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఒక పబ్లిక్ సెక్టర్ ఫెర్రోలేస్ సంస్థను స్థాపించి ఉన్న ఉపాధి కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తామనేసి జిల్లా అధికారులందరూ ప్రకటించారు. కొత్త ఉద్యోగ అవకాశాలు మాటకంగానే ఉన్న మైన్స్లు ఉన్న సంస్థలన్నీ మూతబడిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రివ్యూ చేసి ఉపాధి అవకాశాలన్నీ కూడా తగ్గకుండా ఉన్న కార్మికులందరినీ ఆదుకోవాలనేసి మీ సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆ తాత్సారం చేసినట్లయితే భవిష్యత్తు పోరాటాలు చాలా మిలిటెంట్గా జరిపి అధికారుల మీద యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుద్ది. జరగబోయే పరిణామాలకి యాజమాన్యాలు ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుందనేసి